హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద చాణక్య స్టార్టర్స్. మనం ఈ వీడియోలో వచ్చే వారం స్టాక్ మార్కెట్ లో బుల్ అండ్ బేర్ చావారేవో తేల్చుకోబోతున్నాయి, గెలుపెవరిది, అసలు నిఫ్టీ చార్ట్ ఏం చెప్తుంది, సో బ్యాంక్ నిఫ్టీ యొక్క కీ లెవెల్స్ ఏంటి, వాటి యొక్క టార్గెట్స్ ఏంటి, ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అట్లాగే టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ ఉంది, సో అది ఏంటో చూద్దాం. సన్ ఫార్మా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేశారు, సో అప్డేట్ గురించి చూద్దాం. అలాగే అదానీ పోర్ట్ పరిస్థితి ఏంటి అనేది చూద్దాం, హెచ్యుఎల్ కి సంబంధించిన అప్డేట్ని. అలాగే కేఈసీ ఇంటర్నేషనల్ కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ని చూస్తూ సింపుల్ గా వీడియోని ఎండ్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ వీడియోని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు, కాబట్టి వీడియోని లైక్ చేసి కంటిన్యూ చేద్దాం. చూడండి, ముందుగా నిఫ్టీ గురించి. సో ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఫ్రైడే వ్యూ ఇచ్చాం కదా, సో అట్లాగే ఆపర్చునిటీ ఉండి నాకు అవైలబిలిటీ ఉన్నప్పుడు వ్యూస్ పోస్ట్ చేస్తాను. సో మీరు ఫ్రీగా టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి మీరు చూడొచ్చు అనమాట ఈ అప్డేట్స్. మీకు నచ్చితే కనుక మనీ మేనేజ్మెంట్ ఫాలో అయ్యి మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కలిసి డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు అనమాట. సో లాస్ట్ వీక్ మనం ఏమనుకున్నాం నిఫ్టీ గురించి, ఏం జరిగింది, మరి ఈ వీక్ ఏం జరగబోతుందో ఒకసారి చూద్దాం, పదండి. చూడండి సార్, నిఫ్టీ యొక్క చార్ట్ మనం స్క్రీన్ మీద చూస్తుంది. సో లాస్ట్ వీక్ ఏంటంటే ఈ క్యాండిల్ ఫామ్ అవుతున్నప్పుడు మనం బుల్లిష్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వ్యూ ఇచ్చి టార్గెట్ గా 18,108 ఇచ్చాం. సో 18,110 స్పాట్ టచ్ అయినప్పుడు మనం ఏం చెప్పాము అంటే ప్రాఫిట్ బుకింగ్ చేసుకోమని చెప్పి చెప్పాము ఆ స్వింగ్. సో కాబట్టి మంచి ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం తీసుకున్నాం అనమాట. సో దగ్గర దగ్గరగా ఏంటంటే 150 పాయింట్స్ గెయిన్ అనేది మనం చూసాం. సో అట్లీస్ట్ ఏంటంటే మనం 150 పాయింట్స్ గెయిన్ అనేది స్వింగ్ ట్రేడ్ లో తీయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్, గెయిన్ తీసుకున్నాం. అట్లాగే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ లో మనం ఫ్రైడే చేసిన దాంట్లో 50 పాయింట్స్ గెయిన్ తీసుకున్నాము. అసలు ఓవరాల్ నిఫ్టీ ఎడిపోతుంది, ట్రెండ్ ఏంటి, ఎటువైపు వెళ్తుంది అని చూడాలి అని అంటే మనం స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే నిఫ్టీ యొక్క డే చార్ట్. సో డే చార్ట్ అంటే ఏంటంటే సింగిల్ క్యాండిల్ అనేది 1 డేని రిప్రజెంట్ చేస్తుంది. సో కానీ ఓవరాల్ గా మార్కెట్ ఎడిపోవాలని చూస్తుంది అని చూస్తే కనుక, సో మనం మంత్లీ చార్ట్లోకి వెళ్ళి చూస్తే మంత్లీ చార్ట్ లో ఏంటంటే ఇట్ ఈస్ ట్రయింగ్ టు మూవ్ అప్. సో మంత్లీ చార్ట్ లో అయితే కనుక ఇబ్బంది ఏమీ లేదు, ఓవరాల్ మేజర్ ట్రెండ్ అనేది ఇట్ ఈస్ లుకింగ్ ఫర్ అప్ అనమాట. సో అట్లాగే వీక్లీ చార్ట్ చూస్తే కనుక, సో వీక్లీ చార్ట్ కూడా ఏంటంటే ఇంటెన్షన్ పైకే ఉంది, కాబట్టి ట్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇబ్బంది లేదు. సో మరి డైలీ ఏంటంటే, సో డైలీ చార్ట్లో హెవీ వోల్టాలిటీ అనేది మనం చూస్తూ ఉన్నాం కదా. సో అయితే ఏంటంటే ఈ ర్యాలీ తాలూకా రీట్రేస్మెంట్ వచ్చింది, అంటే ఈ ర్యాలీ తాలూకా ప్రాఫిట్ బుకింగ్ చేసుకున్నారు. మరి ఫర్దర్గా ఎడిపోతుంది అని అంటే 90% ఛాన్స్ ఏంటంటే పైకి వెళ్లే అవకాశాలే ఉన్నాయి. సో మనం కనుక మండే మనకి కన్ఫర్మేషన్ వస్తే, సో మండే ఏంటంటే రన్నింగ్ మార్కెట్లోనే మనం ఆ క్యాండిల్ని బట్టి గ్లోబల్గా అన్ఎక్స్పెక్టెడ్గా బ్యాడ్ న్యూస్ ఏదన్నా వస్తే తప్ప ఇన్ జనరల్గా ఏంటంటే ఆ క్యాండిల్ని బట్టి మనం ఏంటంటే పైకి ట్రేడ్ చేస్తాము. సో ఓవరాల్గా 18,200 అబౌ అంటే ఈ బ్రేక్అవుట్ దాకా ఆగుతాం అనమాట. అంటే ఈజీగా మళ్ళా ఏంటంటే 200 to 250 పాయింట్స్ని ఎయిమ్ చేయబోతున్నాము అనేది పక్కా అని చెప్పి చెప్తాను. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, నేను టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ ఇస్తాను. లేదు ఏదైనా ట్రెండ్ చేంజింగ్ లాగా హిట్టింగ్ తేడా ఉంది, గ్లోబల్గా అలజడి, మనం అనుకోని బ్యాడ్ న్యూస్ ఏదన్నా ఉన్నా కూడా కిందకి వెళ్ళినా కూడా ట్రేడ్ చేయడానికి సిద్ధంగా ఉండండి అంటాను. ఎందుకనంటే, సో మార్కెట్ మనం ప్రీవియస్గా మనం డిస్కస్ చేసుకున్నాం 17,330 అనేది టచ్ అయితే బాగుండేది, ఈ 17,330 టచ్ అవ్వకుండానే సో మార్కెట్ అనేది రికవర్ అయిపోయింది అనమాట. ఈ క్యాండిల్ బడ్జెట్ రోజు క్యాండిల్ అనేది కిందకి టచ్ అయితే బాగుండేది, లేదా తర్వాత అయినా సరే కిందకి టచ్ అయితే బాగుండేది. కానీ ఈ 17,330 మార్క్ని టచ్ అవ్వకుండా పైకి వెళ్ళింది, కాబట్టి ఇప్పటికీ నేనేం చెప్తున్నానంటే కత్తికి 2 వైపులా 11 మార్కెట్. సో కానీ ఇప్పుడున్న డే చార్ట్ ప్రకారం ఏంటంటే అట్ ప్రెసెంట్ పాజిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్నాం, కాబట్టి రేపు మనకు కన్ఫర్మేషన్ వస్తే కనుక సో మనం ఎంట్రీ తీసుకొని 18,200 అబౌకి టార్గెట్ చేస్తాము. ట్రెండ్ హిట్టింగ్లో తేడా ఉంటే ఇమీడియట్గా మనం సెల్ పాయింట్ ఆఫ్ వ్యూలో నా వ్యూ ఇస్తాను. కాబట్టి టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్స్ ఉంటాయి, మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది. సో మీరు చూస్తున్న ఈ కరెంట్ వీడియో కింద కూడా డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, ఈ లింక్ ద్వారా ఫ్రీగా జాయిన్ అవ్వండి, ఈ లింక్ ద్వారా మాత్రమే జాయిన్ అవ్వండి అని చెప్పి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, దాని తర్వాత టీసీఎస్ కి సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్. సో అది ఏంటి అని చూస్తే కనుక టీసీఎస్ వాళ్ళని లేఆఫ్స్ గురించి అడిగారు. సో టీసీఎస్ లేఆఫ్స్ చేయట్లేదు, సో టీసీఎస్ ఎంప్లాయీకి గుడ్ న్యూస్. అలాగే ఏంటంటే ఐటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా టీసీఎస్ అనేది ఐటీ గెయిన్ కాబట్టి మన కంట్రీలో, సో డెఫినెట్గా ఏంటంటే సో సెక్టార్ బాగుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఐడియా తీసుకోవచ్చు అనమాట. అంటే ఇక్కడ పరిస్థితులను బట్టే కదా వాళ్ళు చేసేది లేఆఫ్స్. ఏదైనా కానీ టీసీఎస్ వాళ్ళు లేఆఫ్ జోలికి వెళ్ళట్లేదు అని చెప్పి చెప్తున్నారు. అట్లాగే ఏంటంటే త్వరలో ఎంప్లాయీస్ కి హైక్స్ ఇవ్వబోతున్నారు అని చెప్పి చెప్పారు. ఆ హైక్స్ ఎలా ఉంటాయంటే
ప్రీవియస్ ఇయర్ ఇచ్చిన హైక్స్ మాదిరిగానే ఉంటాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పారనమాట. సో ఇది ఒక అప్డేట్ గా తీసుకోండి టీసీఎస్ కి సంబంధించి అంటాను. చూడండి మరి దాని తర్వాత హెచ్ఈఎల్ కి సంబంధించిన అప్డేట్ అనమాట. సో హెచ్ఈఎల్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రాండ్స్ ని అమ్మకానికి పెట్టారు. సో ఏంటంటే దాంట్లో అన్నపూర్ణ, సో మీరు వినుంటారు అన్నపూర్ణ ఆట. సో అన్నపూర్ణ అనే బ్రాండ్ ని అలాగే కెప్టెన్ కుక్ అనే బ్రాండ్ ని రెండింటిని ఉమా గ్లోబల్ ఫుడ్స్ అండ్ ఉమా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ కి అమ్ముతున్నారు. సో 60 కోట్లకి అమ్మేస్తున్నారనమాట. సో ఆ అగ్రిమెంట్ అయిపోయింది. సో దానికి సంబంధించిన అప్డేట్ అంటే ఏంటంటే హెచ్ఈఎల్ వాళ్ళు వాళ్ళ ఓన్ బ్రాండ్స్ లో రెండింటిని, సో ఉమా గ్లోబల్ ఫుడ్స్ అండ్ ఉమా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ వాళ్ళకి ఏంటంటే అమ్మేశారు 60.4 కోర్స్ కి అమ్మేశారు అనమాట. సో హెచ్ఈఎల్ కి సంబంధించిన న్యూస్ అప్డేట్ గా తీసుకోండి. చూడండి మేడం దాని తర్వాత సన్ ఫార్మాకి సంబంధించి, సన్ ఫార్మా వాళ్ళు ఏంటంటే 2 ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. సో అగస్తా సాఫ్ట్వేర్ లో ఏంటంటే 26.09% స్టేక్ ని బై చేస్తున్నారు. సో అట్లాగే ఏంటంటే సో 2 దఫాలుగా 30 కోర్స్ వెచ్చించి సో వాళ్ళు ఏంటంటే దాంట్లో స్టేక్ ఆక్యుపై చేస్తున్నారు. అట్లాగే ఏంటంటే ఇంకొకటి రెమిడియో ఇన్నోవేటివ్, సో దాంట్లో కూడా 27.39% 150 కోర్స్ వెచ్చించి. చూడండి ప్రతి కంపెనీ కూడా ఏంటంటే డైవర్సిఫికేషన్ లో భాగంగా వాళ్ళు కొద్ది ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగానే సన్ ఫార్మా వాళ్ళు సో దీంట్లో ఈ అగస్తా సాఫ్ట్వేర్ లోను అలాగే రెమిడో ఇన్నోవేటివ్ లో సో వీటన్నిటిలో కూడా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేశారని చెప్పి మనం సన్ ఫార్మాకి సంబంధించిన న్యూస్ అప్డేట్ గా తీసుకోవచ్చు. స్టూడెంట్ ఫ్రెండ్స్ అలాగే కేఈసీ ఇంటర్నేషనల్ సంబంధించిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్, వాళ్ళకి పెద్ద ఆర్డర్ వచ్చింది 3023 క్రోర్స్ అనమాట. ఇప్పటిదాకా సింగిల్ లార్జెస్ట్ ఆర్డర్ ఏంటి టిల్ డేట్ కంటే 2060. సో అయితే 3023 క్రోర్స్ ఆర్డర్ రావడం అనేది పాజిటివ్ న్యూస్ అప్డేట్ గా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది. సో జస్ట్ కేఈసీ ఇంటర్నేషనల్ న్యూస్ అప్డేట్ లాగా చూడండి. చూడండి ఫ్రెండ్స్ అలాగే అదానీ పోర్ట్స్, సో మనం ఇన్వెస్ట్మెంట్ ఇచ్చాం కదా, సో దాని గురించి చూసే ముందు ఇప్పుడు ఏం జరగబోతుందని చూసే ముందు సో నా వ్యక్తిగతమైన ఇన్వెస్ట్మెంట్స్ మీరు కంప్లీట్ గా చూడాలి అని అంటే జరోదా ఏంజల్ లింక్స్ ఉన్నాయి మన ఛానల్ వీడియోస్ కింద డిస్క్రిప్షన్ లో. ఈ లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి ఐడి పంపించండి. లైఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ యూస్ ఉంటాయి. అలాగే ఏంటంటే కమింగ్ వీక్స్ లో మనం వెబినార్ ప్లాన్ చేస్తున్నాము, ఆ వెబినార్ కూడా అటెండ్ అవ్వచ్చు. నిఫ్టీ స్పాట్ ఏంటి, ఫ్యూచర్ ఏంటి, నిఫ్టీ ఫ్యూచర్స్ లో ట్రేడ్ ఎలా చేయాలి, సో మనీ మేనేజ్మెంట్ ఎట్లా, వాటి మీద వెబినార్ జరుగుతుందన్నమాట. సో ఇలాంటి వెబినార్లు అటెండ్ అవ్వాలన్నా లేదా ఇన్వెస్ట్మెంట్ యూస్ చూడాలన్నా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. మీరు డీమాట్ గ్రూప్ లోకి ఇన్వైట్ చేయబడతారు. చూడండి ఫ్రెండ్స్ మన స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే అదానీ పోర్ట్స్ యొక్క డే చార్ట్. సో అదానీ పోర్ట్ ఫాల్ డౌన్ లో 367-410 దగ్గర నా వ్యూ ఇచ్చాను. అట్లాగే ఏంటంటే ఈ ఏరియాలో ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది అని అనుకున్నాం. సో జరుగుతూ ఉంది. సో అట్లాగే ఏంటంటే ఈ క్యాండిల్స్ అనేవి అగ్రెసివ్ గా ఉన్నాయి, అంటే ప్రాఫిట్ బుకింగ్ చేస్తానే దే వాంట్ టు బ్రీచ్ దిస్ లెవెల్. కాబట్టి సోనర్ ఏంటంటే 656 అబౌ కి వెళ్తుంది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఇక్కడ కొంచెం సో ఇక్కడ కొంచెం యాడ్ చేసుకొని హైయర్ లెవెల్ కోసం వెయిట్ చేయండి అని చెప్పి చెప్పాను. సో ఇప్పుడు కూడా నేను అదే వ్యూ చెప్తాను. కాబట్టి అదానీ పోర్ట్ కు వచ్చిన ప్రాబ్లం ఏమీ లేదు, ప్రాఫిట్ బుకింగ్ అవుతా ప్యారల్ గా బై జరుగుతుంది. సో ఆ విషయం అనేది ఈ చిన్న చిన్న క్యాండిల్స్ అనేవి తెలియజేస్తున్నాయి. కాబట్టి సోనర్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు సీ 656 అబౌ అని చెప్పి చెప్తాను. చూడండి మరి బ్యాంక్ నిఫ్టీ గురించి, బ్యాంక్ నిఫ్టీ గురించి చూసేటప్పుడు ఇప్పటిదాకా మన ఛానల్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. అట్లాగే ఏంటంటే కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. అట్లాగే మీకు ఏదైనా క్వెరీస్ ఉంటే కామెంట్ చేసి వీడియోని కంటిన్యూ చేయండి. చూడండి మేడం మన స్క్రీన్ మీద చూస్తుంది ఏంటంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క డే చార్ట్. సో ఓవరాల్ గా బ్యాంక్ నిఫ్టీలో ప్రాబ్లం ఏం లేదు. సో ఈ ర్యాలీ తాలూకా ప్రాఫిట్ బుకింగ్ సో ఇట్ ఈస్ గోయింగ్ టు అప్ అని అనిపిస్తుంది. కానీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేయడం అనేది కరెక్ట్ కాదు ఈ వీక్. సో నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడండి అని చెప్పి చెప్తాను. ఎందుకంటే రిలయన్స్ లో ఊపు కనిపిస్తుంది కదా. సో రిలయన్స్ అదర్ సెక్టర్, రిలయన్స్ కాకుండా అదర్ సెక్టర్స్ కూడా సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ అయితే కనుక అంత స్ట్రెంగా కనిపించట్లేదు. సో అందులోనూ బ్యాంక్ నిఫ్టీ ఒకటే సెక్టర్ కాబట్టి ఎక్కువసార్లు బ్యాంక్ నిఫ్టీ వైపు పరిగెత్తడం అనేది మిమ్మల్ని మీ అకౌంట్ ని రిస్క్ లో పడేస్తుంది అనమాట. నిఫ్టీ ఏంటంటే అన్ని సెక్టర్లు ఉంటాయి కాబట్టి ఒక సెక్టర్ కాకపోయినా ఇంకొక సెక్టర్ అయినా సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒక్కసారిగా డ్రాస్టిక్ గా పడదు, ఒక్కసారిగా డ్రాస్టిక్ గా పెరగడం కూడా ఉండదన్నమాట. సో కాబట్టి డీసెంట్ రిటర్న్స్, సో తక్కువ రిస్క్ తో ఏంటంటే మనం నిఫ్టీ ట్రేడ్ చేసుకోవచ్చు. అలాగే అదే కాకుండా ఇప్పుడున్న పరిస్థితులకు తగ్గట్టుగా నిఫ్టీని ట్రేడ్ చేయమంటాను. ఎందుకంటే రిలయన్స్ ట్రెండింగ్గా ఉంది కాబట్టి. సో కాబట్టి రేపు ఏం చేయాలనేది, స్వింగ్ ట్రేడ్ పైకి చేయాలా కిందకి చేయాలనేది రేపటి వీడియోలో అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే టెలిగ్రామ్ గ్రూప్ లో కాచు కూర్చుంటే కనుక టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా నేను ముందుగా మెసేజ్ చేసే ప్రయత్నం అనేది చేస్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి ఈరోజు వీడియో.
సో నచ్చితే లైక్ చేయండి. సో అలాగే మీరు తప్పకుండా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే. రేపటి వీడియోలు కలుద్దాం.